విశ్వమాత మదర్ తెరీసా గారి 110వ జయంతి సందర్భంగా ఆవిడకి గురించి, ఆవిడ జీవితం గురించి క్లుప్తంగా నేను ఒక చిన్న వీడియోని చేస్తున్నాను అనమాట. సో మీరు ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మదర్ తెరీసా గారు 1910వ సంవత్సరం ఆగస్టు 26వ తేదీన ఇటలీలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆవిడకి బాగా సేవా దృక్పథం ఉండేదన్నమాట. పెద్ద అయిన తర్వాత ఎప్పటికైనా నేను సేవ చేయాలి అని చెప్పేసి ఎక్కువగా ఆలోచించిన గొప్ప వ్యక్తి మదర్ తెరీసా గారు. చిన్నప్పటి నుంచి ఆలోచన ఉండడంతో ఆవిడ అతి చిన్న వయసులో, అంటే కేవలం తనకి 18 సంవత్సరాల వయసులోనే రోమన్ క్యాథలిక్ మిషన్లో నన్గా జాయిన్ అయ్యారనమాట. సో అతి చిన్న వయసులో నన్గా మారిన వ్యక్తిలో మొదటి వ్యక్తి మదర్ తెరీసా గారు. అలా ఒకసారి నన్గా మారి ఇండియా నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి తన జీవితకాలంలో మళ్ళీ ఇంటికి వెళ్ళిన గొప్ప వ్యక్తి కూడా ఆవిడే అనమాట. అలా 1928లో ఆవిడ జాయిన్ అయ్యారు. 1929లో ఇటలీని వదిలేసి ఇండియాకు వచ్చారనమాట. అంటే ఆవిడ సేవ చేయడానికి ఇండియానే ఎన్నుకున్నారు. అలా ఇండియాకు వచ్చిన తర్వాత 1950లో కలకత్తా మహానగరంలో మిషనరీస్ ఆఫ్ చారిటీని ఆవిడ స్థాపించారు. అలా స్థాపించిన తర్వాత తన పౌరసత్వాన్ని ఇటలీ నుంచి ఇండియాకి మార్చుకున్నారు. మార్చుకుని అనేక సేవా కార్యక్రమాలు అన్నమాట, అనాథ పిల్లలకి, కుష్టి వ్యాధి వాళ్ళకి, టీబీ పేషెంట్లకి, చాలామందికి ఆవిడ ఎంతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిర్వహించిన తర్వాత 1979లో ఆవిడ చేసిన సేవలను గుర్తించి ఆవిడకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారనమాట. ఆవిడ చేసిన సేవలు మరుపురానివి. నిజంగా ఇప్పటికీ ఆవిడ చేసిన సేవల గుర్తింపుగా చాలా ఆఫీసుల్లో, స్కూల్స్లో కులమతాలకి అతీతంగా ఆవిడ ఫోటోనైతే చాలా ఆఫీసులో మనం గమనించవచ్చు. ఆవిడ చేసిన సేవలు చాలా గొప్పవి. అట్లా 1950లో స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీని చాలామంది ఆవిడ ప్రేమకి ముగ్ధులై చాలామంది ఆవిడ అనుసరించారు. సో చాలామంది నర్స్గా మారి ఆవిడకి కూడా సహాయం చేశారు. ఆవిడ ప్రస్తుతం మన మధ్యలో లేకపోయినా ఆవిడ అడుగుజాడలు నడుచుకొని ఇప్పటికీ సేవా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూనే ఉన్నారు. నిజంగా ఆవిడ ప్రపంచానికి చూపించిన ప్రేమ అనేది చాలా చిరస్మరణీయం అన్నమాట, మర్చిపోలేనిది. ఎంతో ఓర్పు సహనం అన్నమాట. ఓర్పు సహనం చిరునవ్వుకి నిదర్శనం అంటే ఆవిడే అని చెప్పొచ్చు. నిజంగా ఎంతోమంది ఆవిడకి ధన సహాయం చేసినా ఏమీ ఆవిడ కోసమా ఉంచుకోలేదు. కేవలం 2 జతల బట్టలతో మాత్రమే ఆవిడ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా అంతకుమించి ఏమీ ఆశించలేదు. మనం ఏదైనా ప్రేమతో సాధించవచ్చు అని చెప్పిన గొప్ప వ్యక్తి ఆవిడ. ఈవిడ 1997 సెప్టెంబర్ 5వ తారీఖున భౌతికంగా మన మధ్య నుంచి దూరం అయ్యారు. అయినప్పటికీ ఆవిడ సేవలైతే చిరస్మరణ.